కోనసీమ జిల్లా రాజల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముగ్గురు మనగాళ్లంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా గుర్తొస్తుంది. అదే సినిమా వాతావరణం తలపించేలా ఆ ముగ్గురు వ్యక్తులు కలిపి 170 సార్లు రక్తదానం చేశారు. ఏడవ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అన్నయ్య గారు ఉన్న మీద అభిమానంతో, అభిమానం కాదు ప్రాణం, మాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే ఆయన ఇచ్చిన రక్తదానం పిలుపు మేరకు మేము ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశ ఉండేది. కానీ మేము మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం వల్ల ఉపయోగం లేదు, ఎలా చేయాలి సేవ అనేది మాకు అర్థం కాలేదు. కానీ రక్తదానం పిలుపుతో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని ప్రజలకి ఈ రకంగా మనం ఉపయోగపడి ప్రాణాలు కాపాడాలనే ధ్యేయంతో రక్తదానం చేయడం మొదలుపెట్టాం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికి 55 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఆ పుణ్యం ఆయన నేను రక్తదానం చేయడానికి మే ఉద్దేశం ఆయన అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యం ఆయన మాకు మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని ఇక్కడ ఉండి ప్రోత్సహిస్తున్న గుండాపత్తుల తాతాజీ గారికి, తులాది గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవా, జై జై చిరంజీవి. గుండాపత్తుల తాతాజీ తాటిపాక రాజోలు తాలూకా చిరంజీవి సేవా సమితిగా ముగ్గురు మనగాళ్ళు సినిమాకి మా రాజోలు తాలూకాలోని 5 మండలాల మీద సేవా సమితిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలతో ఎన్నో రకాలుగా మేము చేస్తూ వస్తున్నాం. 2001లో గాంధీ గారి జయంతి రోజుని మా ఆరాధ్య దైవం డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన రక్తదాన నేత్రదాన శిబిరం స్ఫూర్తిగా 2002లో మేము రాజోలు తాలూకాలోని రక్తదాన కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తాటిపాకలో మెగా రక్తదాన శిబిరాన్ని పూర్తి చేయడం జరిగింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 67వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన రక్తదానం కార్యక్రమాన్ని ఆయన మీద ఉన్న అభిమానంతో స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటివరకు 54 సార్లు రక్తదానం చేయడం జరిగిందండి. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇంకా ఎంతోమందికి రక్తదానం చేయాలని